బుజ్జి ఇలా రా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు మనం ధనరాజ్ని సునీల్ అన్నని వీళ్ళందరూ మనం ఒక కమీడియన్గా చూసాం. ఇప్పుడు వాళ్ళని ఒక విలనిజంగా ఏదో ఒక క్రైమ్ మిస్టరీ ఉంది మూవీలో. అయితే చాలా అంటే చాలా సస్పెన్స్ ఉంది, కామెడీ అంత లేకపోవచ్చు కానీ క్రైమ్ అయితే మనకి క్షణక్షణం టెన్షన్గా ఉంటుంది. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు కమెడియన్గా చేశారు, ఇప్పుడు ఒక హీరోగా చేశారు. ఇంతకంటే మంచి మంచి మూవీలు చేయాలని బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, బాగుంది మూవీ. రైట్, బుజ్జి ఇలా రా అన్నట్టే ఉంది అనమాట. జనరల్గా నేనైతే ఓపెన్ కూడా చెప్తాను, ధనరాజ్ ఏంటి సినిమా ఏంటి ఏం చూస్తాను రా బాయ్, ఫోన్లో వస్తుంది ఓటీడీలో వస్తుంది అనుకునే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఆర్ట్ఫుల్గా ఒక్కసారి సినిమా చూడండి. ఐ కాసుంది అనమాట, మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఈ వారం మొత్తం ఇదే సినిమా సూపర్ హిట్ అనమాట. నేను ఎందుకురా టైం వేస్ట్ ఏం చూస్తాను రా అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా అల్టిమేట్ ఉంది. నాకైతే ఒక సినిమా గుర్తొచ్చిందనమాట, మన బెల్లంకొండ సురేష్ ఇది రాక్షసుడు. రైట్, రాక్షసుడిలో ఒక మంచి డెప్త్ ఉంటుంది అనమాట, అలాగే దీంట్లో మంచి కాస్ ఉంది. చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ అనమాట. నాకైతే సునీల్ గారు కానీ ఎవరైతే ధనరాజ్ గారు ధనరాజ్ అయిపోతాడు. ఇప్పుడు డైరెక్షన్ కెమెరామెన్ రెండు ఒకళ్ళే అనమాట. మొగుడు పిల్లలు ఇద్దరు వేరువేరుగా ఉంటే ఎప్పటికీ కలవలేరు, అంటే కలిసి ఎప్పటికీ అడ్జస్ట్ చేసుకోలేరు. అలాగే కెమెరామెన్ గారు డైరెక్టర్ గారు ఒకటే కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. నిజంగా భయ్యా ఒక్కసారి చూడండి, మళ్ళీ మళ్ళీ జనానికి చెప్తారు మీరు. నిజంగా అంటే నిజంగా బాగుంది. ప్రొడక్షన్ లెవెల్స్, బీజిఎంస్, హైలైట్స్, హీరోయిన్ వాజ్ వెరీ 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 నైస్. ఈ వారం ఇదే సినిమా సినిమా అయితే చాలా చాలా బాగుంది అన్న. ధనరాజ్ సినిమా ఏం చూస్తాంలే, కామెడీ ఏదో సినిమాలు తీసాడా ఆడలేదు అనుకొని వచ్చాం, కానీ సినిమా అయితే చాలా చాలా బాగుందన్న. అసలు ట్విస్ట్లు అయితే ఇంకెన్ని ఉన్నాయంటే ఇంక చెప్పలేము. మీరు ఒకసారి చూస్తే మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తారు, అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. వన్ మ్యాన్ షో, ధనరాజ్ అయితే వన్ మ్యాన్ షోనే. సునీల్ గారి యాక్టింగ్ కానీ, కామెడీ కూడా ఉంది, కామెడీ లేదనుకోవద్దు. అసలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయంటే ఇంక నేను చెప్పలేను. బుజ్జి ఇలా రా చాలా అంటే చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెంటలే, ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్లో అయితే వరుసగా ట్విస్ట్లే వస్తుంటాయి. అసలు ఆ హీరోయిన్ చేసింది ధనరాజ్ గారి వైఫ్, అబ్బా ఏం పెర్ఫార్మెన్స్ అన్న, చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు చాలామంది చేశారు, వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సినిమా అయితే ఈ వారానికి ఇదే అన్న, చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూస్తారు, అందరూ ఒకసారి మీరు వస్తే మీ ఫ్రెండ్స్కి చెప్తారు, వాళ్ళని కూడా తీసుకొస్తారు. చాలా అంటే చాలా బాగుంది. బుజ్జి ఇలా రా మూవీ ఇప్పుడే చూశాను బ్రో. నిజంగా ఆ టైటిల్కి ఆ సినిమాలో ఉన్న కంటెంట్ నిజంగా ఫుల్ వేరియేషన్. బుజ్జి ఇలా అంత సాఫ్ట్గా ఉందో నిజంగా ఈ సినిమాలో చూస్తే అంత హర్రర్ ఉందన్నమాట. నిజంగా ఫుల్ రక్తాలు సినిమా మొత్తం సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం నిజంగా సునీలు ధనరాజు నిజంగా హీరోయిన్ వీళ్ళందరూ చేసింది. ఆయన ఆర్జీవి సినిమాలో ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు సైకోలాగా ఉంటాడు, అతనున్న నిజంగా చాలా బాగా చేశారు వీళ్ళందరూ. నిజంగా సూపర్. సునీల్ గారి గురించి చెప్పక్కర్లే, ప్రతిదీ ఆయన పొలాల్లో పంట పండించమని పండించేస్తాడు, యాక్టింగ్లో మంట పుట్టించమని పుట్టిస్తాడు, అంత మంచి యాక్టర్ నిజంగా. కానీ ఇక్కడ మెయిన్ ధనరాజ్ ఈ సినిమాలో అల్టిమేట్. నిజంగా ఆయన యాక్టింగ్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నిజంగా హీరో ధనరాజ్ ఈ సినిమాకి మాత్రం ఎక్సలెంట్. నిజంగా బుజ్జి ఇలా రా సినిమా ఫుల్ లెంత్ సస్పెన్స్ మూవీ. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం టీం మీకు నిజంగా డబ్బులు కూడా రెట్టిస్తారు, అలా ఉంది సినిమా మాత్రం. పార్ట్ 2 కూడా రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చిన్న సినిమా అనుకున్నాం కానీ చాలా డెప్త్ ఉంది, ఎంతో పెట్టి తీశారు. నిజంగా సినిమాలో మాత్రం చాలా కంటెంట్ ఉంది. హర్రర్ మూవీ నిజంగా ప్రతి ఒక్కరూ చూడండి. చాలా హర్రర్ మూవీలు చూసాము, అన్నిటికీ డిఫరెంట్. సెకండ్ హాఫ్లో మీరు సస్పెన్స్ కానీ ఎవడైనా కనిపెట్టగలితే మాత్రం వీళ్ళు ఏదో ఒక ప్రైజ్ మనీ ఇస్తారు మీకు. నిజంగా అటువంటి సర్ప్రైజ్లు ఉన్నాయి నిజంగా సినిమాలో మాత్రం. సూపర్ ధనరాజ్ ఎక్సలెంట్. నిజంగా ఏదో నువ్వు కమెడియన్ అనుకున్నావు కానీ వీళ్ళు ఎంత ఎమోషన్ యాక్టింగ్ ఉంది అనుకున్నావు. సూపర్ అన్న, నిజంగా సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి నార్మల్గా క్యాజువల్గా జరిగింది, అన్ని సినిమాలు ఉన్నట్టే ఉంటుంది అనుకున్నాను, కానీ సెకండ్ హాఫ్ లేచింది భయ్యా. సూపర్ భయ్యా. సెకండ్ హాఫ్ హైలైట్, ట్విస్టులు మామూలు లేవు భయ్యా. ఏం ట్విస్టులు ఇచ్చారు భయ్యా, చివరికి మాత్రం ఏడిపించేశారు భయ్యా. నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి, ఒక తల్లి ప్రేమ కళ్ళారు చూసాం భయ్యా. చాలా థ్యాంక్ యూ. అంటే ఒక అమ్మ పాప కోసం పడే ఆవేదన, అంటే చివరికి ధనరాజ్ అన్నీ కోల్పోతాడు అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా చూపించారన్న. డైరెక్టర్ అమ్మ ఇలాంటి థాట్ వచ్చినందుకు ఆయనకి హ్యాట్సాప్ అన్న. ఇలాంటి సినిమాకి ప్రొడ్యూసర్ ఓకే చెప్పినందుకు ఆయనకి ఇంకో హ్యాట్సాప్ అన్న. क्यारेक्टर की प्राणम पोषण धनाधन धनराज की आ लेडी क्यारेक्टर अंत सुनील क्यारेक्टर मामूलुगा लेदन्न पीक्स पीक्स अंते अंटे वीकेंड की मनमु टाइम पास सिनेमा वस्तां कानी इलांटि सिनेमालु मनम टाइम पास चूडोद्दन्न मनमु अंटे एमोशनल फीक अन्न मोत्तं सिनेमा अंटे एमोशनल एमोशन एमोशन एडुस्तारन्न सिनेमा मोत्तं चूसिनंत सेपु एडुस्ताने उंटारन्न सिनेमा अयिते नेक्स्ट लेवल अन्न बुज्जी इला रा అన్న సినిమా సూపర్ ఉందన్న అసలుకు నిజంగా మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు థ్రిల్లర్ థ్రిల్లర్ ఉంటది అసలు సస్పెన్స్ మూవీ నిజంగా ధనరాజ్ కి ఇది కామెడియన్ కాదు ఇట్స్ ఎ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు చాలా బాగుంది అసలుకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ మీరు అస్సలు ఊహించరు దీనిలో ఒక సస్పెన్స్ ఉంటది ఆఫ్టర్ ఇంటర్వల్ లో మీరు అస్సలు ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయరు నిజంగా ఏదో నెట్‌ఫ్లిక్స్ కి డబ్బులు పెడతారు కానీ ఇలాంటి సినిమాకి పెట్టండి అన్న డబ్బులు మంచి మంచి హారర్ మూవీస్ ఉన్నాయి అసలు హీరోయిన్ అమ్మాయి చాందిని అనుకుంటా बैकग्राउंड एवरो म्यूजिक अल्टिमेट इच्छा बैकग्राउंड सूपर धनराज मार्ता सुनील असल कॉमेडी चेयर इलांट एक्शन मूवीज सूपर ऐसा सूपर मूवी हाल मूवी उंटदी चाला सूपर मूवी अल्टिमेट प्लीज डू वाच इन थिएटर्स बुज्जी इला रा एम बागुंदी ब्रो मूवी अयिते चाला सस्पेंस थ्रिलर ब्रो निजं चेप्तुन्ना एन्नी ट्विस्ट्लु उंटायि नागिन सीरियल कूडा अन्नी ट्विस्ट्लु उंटायि एन्नी ट्विस्ट्लु उंटायि सेकंड हाफ उंदी दीन अम्मा जीवितम इदे सिनेमा अनुकुन्नानु अंत टिस्ट अंत बागुंदी टिस्ट अनि चेप्पा మీరు చూస్తే మీ అందరికి నచ్చుతుంది టిస్ట్ లేప చాలా సార్లు మీకు చెప్పినా ఎంత మూవీ అనే ఈ మూవీ హార్ట్ఫుల్ గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మన అంజీ గారు తీశారు అంజీ గారు లాస్ట్ మనకు 10th క్లాస్ డైరీస్ మంచి ఒక లవ్ స్టోరీ ఇచ్చి ఇది కూడా ఒక మంచి థ్రిల్లర్ గా ఇచ్చారు ఇందులో ధనుష్ అన్న చెప్పాలి అన్న ఏందన్న ధనరాజ్ అన్న క్రేజీ అన్న కంబ్యాక్ కామెడియన్ గా నవ్వించినావు సైకో మూమెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి థ్రిల్ యాక్టింగ్ అని నిజం చెప్తున్నా ఇందులో అండ్ మన సునీల్ అన్న గురించి చెప్పాలి ఇంటర్వల్ బ్యాంగ్ లో వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు ఎందుకు చేశారో తెలియదు కానీ సెకండ్ హాఫ్ చూస్తే తెలుస్తుంది కాబట్టి మీరందరూ డెఫినెట్లీ చెప్తున్నా బుజ్జి ఇలా రా మూవీ చూడండి హ్యాపీగా ఉండండి చాలా అంటే చాలా బాగుంది అంజీ గారు థాంక్స్ ఇలాంటి మంచి మూవీ మా ఆడియన్స్ కి ఇచ్చినందుకు ఇంకా మూవీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ నేనైతే ఈ రోజు వచ్చి బుజ్జి ఇలా రా అంట సో ధనరాజ్ గారు అండ్ సునీల్ గారు చేశారు ఎవరు చూస్తారా అనుకున్నా బట్ ఏంటంటే ఫ్రెండ్ పిలిచారని వచ్చాను ప్రతి ఒక్క ఎదవ అమ్మాయిని చూస్తే రా రా అంటాడు ఈ రోజు మనం చూసిన సినిమా బుజ్జి ఇట్రా చాలా అంటే చాలా బాగుంది అన్న అసలు ఫుల్ సస్పెన్స్ అన్న అసలు చెప్పాలంటే కాంచన మూవీలో ఎలా నటిస్తారో సో దయ్యం పట్టినప్పుడు సేమ్ అదే సీన్ అన్న ఆమె గారు ఫస్ట్ టైం అనుకుంటా మేబీ నేను ఆమె చూస్తాను ఫస్ట్ టైం హీరోయిన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు ఇప్పుడు దాకా ధనరాజ్ అన్న కామెడీ యాక్టర్ చూసాము మనం ఫస్ట్ టైం హీరోగా ఎలా ఉంటారో మనం సుధీర్ అన్న తర్వాత ధనరాజ్ అన్నే ఫస్ట్ ప్లేస్ చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ మిస్ అవ్వద్దు ఎందుకంటే ధనరాజ్ అన్ని ఇప్పుడు దాకా కామెడీ యాక్టర్ చూసాం ఒక కామెడీ యాక్టర్ హీరో పాత్ర పోషిస్తే ఎలా ఉండిద్దో ఈ మూవీలో చూపిస్తారు చాలా అంటే చాలా సస్పెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ సస్పెన్స్ మూవీ అయితే చాలా బాగుందన్న అందరు మిస్ అవ్వకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా చాలా బాగుంది ప్రొడ్యూసర్ గారు ఈ మూవీతో డబ్బులు బాగా కుమ్మేస్తారు ఓకే థ్యాంక్స్ సీరియస్లీ మూవీ చిన్న సినిమా అని చాలామంది అనుకుంటారు బట్ ఒక కంటెంట్ మంచి కంటెంట్ ఉన్న స్టోరీ అనమాట ఇది సో స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఏంటంటే ఒక సస్పెన్స్ అనేది త్రూ అవుట్ మెయింటైన్ చేస్తారు ఇందులో మెయిన్గా చెప్పాలంటే మనకి సునీల్ గారు అండ్ ధనరాజ్ గారు ఉంటుంది ఇంకొక లేడీ క్యారెక్టర్ ఉంటుంది ఆ లేడీ క్యారెక్టర్ గురించి నేను అస్సలు రివీల్ చేయను ఆమె చేసే ప్రతి సీన్ సెకండ్ హాఫ్ అయితే పిచ్చి ఇది ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఎందుకంటే ఒక ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక ఎమోషన్ ఒక సస్పెన్స్ థ్రిల్ సో ఇవన్నీ కూడా మనకి ఇందులో ఒకటే మూవీలో అయితే చూపించారు నిజంగా ఈ మూవీ అయితే మంచి కంటెంట్ ఉంది సో కంటెంట్ ఉండే మూవీలు అయితే ఈ మధ్య చాలా తక్కువ వచ్చాయి ఈ మూవీ మాత్రం కంటెంట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా ఈ మూవీ వాచ్ చేయండి అన్న మూవీ చాలా బాగుంది ఇది నా బుజ్జి రా ఇలా సినిమా చూశాను సునీల్ గారు ధనరాజ్ యాక్ట్ చేశారు చాలా బాగుందన్న మూవీ అయితే హీరోయిన్ కూడా చాలా అంటే సినిమాలో బాగా ఫిష్లు ఉన్నాయన్నమాట అంటే కొంచెం హర్రర్ అయినా సరే అందరూ బాగా అంటే ఒక కామెడీ అనుకున్నాం కానీ హీరో రేంజ్లో చేశారనమాట మూవీ అయితే బీజిఎం సూపర్ నిజంగా ధనాధన్ ధనరాజ్ అన్న కామెడియన్ కాదు యాక్టర్ ఫుల్ ఫ్లెజ్ యాక్టర్ ఏం ఎమోషన్స్ పండించాడు నిజంగా నిజంగా చాలా బాగుంది సినిమా అయితే మాత్రం టిస్ట్ మామూలుగా లేదు కానీ హర్రర్ అనుకున్నాం కానీ హర్రర్ అంటే బాగుంది అంటే ప్రతి సీన్ సస్పెన్స్ అనమాట హీరోయిన్ యాక్టింగ్ గానీ నేను హీరోయిన్ మీద ఒక చిన్న పాపని కిడ్నాప్ చేసి ఆ పాప కూడా తీస్తారు నిజంగా చాలా బాగుందండి బుజ్జి ఇలా రా చూసాము ఈ మధ్యకాలంలో ఇంత థ్రిల్లర్ ఇప్పుడేదాకైతే నేను చూడలేదు దాంట్లో చేసిన ధనరాజ్ గారు కానీ సునీల్ గారు కానీ చాందిని గారు కానీ అట్లాగే చాందిని గారు అయ్యంగారు కానీ సూపర్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి మంచి దీంట్లో సస్పెన్స్లు ఉన్నాయి అది నేను చెప్పకూడదు ఒకసారి మూవీ చూస్తే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ